టెక్సాస్లో ఘోర ప్రమాదం సంభవించింది. ఆయిల్ ట్యాంకర్లను తీసుకెళ్తున్న రైలు ప్రమాదవశాత్తు పచ్చాలు తప్పి ఓ భారీ ట్రక్ను ఢీకొట్టింది. దీంతో భారీ పేలుడు సంభవించింది. బర్లింగ్టన్ నార్థర్న్ శాంటాఫేకు చెందిన రైలు ఆయిల్ ట్యాంకర్లను తీసుకెళ్తుండగా పచ్చాలు తప్పి ట్రక్ను ఢీకొంది. ఈ ఘటనలో డజన్కు పైగా కార్లు మంటల్లో దగ్ధమయ్యాయి. ఆస్టిన్కు ఈశాన్య దిశలో హైవే 190 సమీపంలో కామరన్ పట్టణ పరిధిలో ఈ సంఘటన జరిగింది. ఈ ప్రమాదంలో రైల్ కండక్టర్, ట్రక్ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కాగా భారీ పేలుడు దెబ్బకు పట్టాల సమీపంలోని ఓ ఇంటికి మంటలు అంటుకుని దగ్ధమైంది. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ సంఘటనతో చుట్టుపక్కల పొగ కమ్ముకోవడంతో అక్కడి జనాలు ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు.